Good morning, my dear students. As promised earlier, I am going to start Tally Prime demo classes from first onwards. Demo class ante edo oka roju class cheppadam kaadu, almost oka real time class la untundi. Meeku dadapu oka 15 to 20 days padtundi class. Endukante meeku enta varaku Tally training charitralo మీరు ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ టీచింగ్ చూసి ఉండరు. ఎందుకంటే దీంతో మీరు ఇది కనుక ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే యూ నీడ్ నాట్ జాయిన్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ యువర్ సెల్ఫ్. యూ కెన్ లెర్న్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద సేమ్ నాలెడ్జ్ ఇన్ యువర్ కెరీర్. ఖచ్చితంగా మీరు మీ కెరీర్ని మీ కెరీర్ ఆప్షన్ మీరు ఎంచుకోగలుగుతారు, మీ జాబ్ని మీరే సంపాదించుకోగలుగుతారు. ఇంతవరకు ఏదో ఇన్స్టిట్యూట్ పరంగా కానీ లేకపోతే ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్ ద్వారా కానీ మీరు ఇంత క్లాస్ వినరు. దాదాపు డిమో అంటే ఇట్ ఈస్ నాట్ వన్ డే క్లాస్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 20 డేస్ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ. సో డిఫరెంట్ డిఫరెంట్గా దీన్ని నేను ఫ్రేమ్ చేస్తున్నాను. మీరు కనుక ఎంత శ్రద్ధ వహించగలిగితే అంతా దీంట్లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే గురువుగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరందరూ పెర్ఫెక్షన్ కావాలి. ఎందుకంటే మీరు అందరు కామర్స్ స్టూడెంట్స్, మీరు దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే 7 ఇయర్స్ కామర్స్ సబ్జెక్ట్ తోటి మీరు మూవ్ అయ్యారు, కానీ ఇవాళ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ థియరాటికల్గా ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయటం తప్ప దీంట్లో కొత్తగా నేర్చుకునే సబ్జెక్ట్ అంటే ఏమి ఉండదు. మీరు టాలీ నేర్చుకోవటం వల్ల అకౌంటెన్సీ రాదు మీకు. మీరు నేర్చుకున్న అకౌంటెన్సీని టాలీ ద్వారా మీరు రికార్డింగ్ చేసి దాని ఫైనల్ రిపోర్టు మీరు జనరేట్ చేయగలిగిన శక్తి మీకు వస్తుంది. ఎందుకంటే మీరు మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మీరు మామూలుగా చదువుకున్న చదువు ప్రకారం ఒక ఫైనలైజేషన్ చేయాలంటే చాలా స్కిల్ ఉండాలి, చాలా తెలివితేటలు ఉండాలి, చాలా సమర్థత ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. ట్రయల్ బ్యాలెన్స్ కాడి నుంచి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు, అక్కడి నుంచి ఫైనల్ అకౌంట్స్లో తప్పులు చేస్తుంటాం, అడ్జస్ట్మెంట్స్ గురించి అర్థం కాదు, ఇవన్నీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. కానీ ఇవాళ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా ఒక జర్నల్ ఎంట్రీ కనుక చేయగలిగితే మీరు కంప్లీట్ ది ఎంటైర్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ విల్ ప్రజెంట్ యూ ద రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై యూ ఇన్ ద డిజైన్ యూ రిక్వైర్. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆరిజినల్గా కావాలా, వెర్టికల్గా కావాలా, విత్ పర్సంటేజ్ కావాలా, వితౌట్ పర్సంటేజ్ కావాలా, విత్ గ్రాస్ ప్రాఫిట్ కావాలా, వితౌట్ గ్రాస్ ప్రాఫిట్ కావాలా, తర్వాత ఎనాలిసిస్ ఏంటి, రేషియోస్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ప్రజెంటెడ్ సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ జర్నలైజేషన్ వర్క్. అందుకని ఏంటంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీకు ఎవరైతే జర్నల్ ఎంట్రీస్లో ఎవరైతే పెర్ఫెక్ట్గా ఉండగలుగుతారో, జర్నల్ ఎంట్రీసే దీంట్లో, జర్నల్ ఎంట్రీస్ పెర్ఫెక్ట్గా ఉండగలిగిన వాడు పెర్ఫెక్ట్ టాలీ అకౌంటెంట్ అవుతాడు. టాలీ అని ఎందుకంటున్నాం అంటే దేర్ వాళ్ళు సో మెనీ అకౌంటింగ్ ప్యాకేజ్, కానీ టాలీ ఈజ్ ఏ ఫ్రెండ్లీ యూజర్. ఎనీబడి కెన్ లెర్న్ ఇట్ అండ్ ఎనీబడి కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఇన్ యువర్ కెరీర్. కాబట్టి ఏంటంటే నేను ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ అందరికీ ఫ్రీగా ఈ నాలెడ్జ్ అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద డిమోని ఏర్పాటు చేశాను. సో డిమో ఈజ్ నాట్ ఫర్ ఏ వన్ డే క్లాస్, ఇట్ విల్ రన్ నాట్ లెస్ దాన్ 20 డేస్. కాకపోతే ఏంటంటే మీ నుంచి నేను ఒకటే సహకారం కోరుకుంటున్నాను, మీరు క్లాసు విన్న తర్వాత మీలో ఉన్న డౌట్స్ అంటే రిలేటెడ్ టు దట్ క్లాస్ ఓన్లీ, ఆ రోజు క్లాసులో ఏం డౌట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ డౌట్స్ కామెంటరీ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అన్నెసరీ కామెంట్స్ చేయొద్దు, థ్యాంక్స్ అని కానీ ఇంకోటి కానీ పెట్టద్దు, దానివల్ల టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా సాచికి ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మీరు మెంబర్స్ కానివ్వండి. ఫ్రీగా ఇంత పెద్ద స్టడీ మీకు ఫ్రీగా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు అని అది మీకే అర్థమవుతుంది కంప్లీట్ క్లాస్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేనేం చెప్తే అది ఓవర్ అనిపిస్తుంది, మీరు మీ అంతా మీరు అనుభవించిన తర్వాత అది తెలుస్తుంది. దాంట్లో ఒక మీకు సిలబస్ కూడా దీంట్లో ఫ్రేమ్ చేశాను, వై అకౌంటింగ్ స్టడీ, వై వీ హ్యావ్ టు స్టడీ అకౌంటింగ్ అనే దానికి ఏంటి అసలు డిఫరెన్సెస్ బిట్వీన్ మాన్యువల్ అకౌంట్ అండ్ అకౌంటింగ్ ప్యాకేజ్
అంటే మాన్యువల్ అకౌంటింగ్ అంటే మనం ఇవాళ డిగ్రీలోనూ చదువుకున్న చదువు అంటే దానికి మాన్యువల్ అంటే అన్నీ మీరే చేయాలి కాబట్టి. తర్వాత ఏంటంటే అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మీరు ఏ విధమైన వెసులుబాటు వస్తుంది, తర్వాత ఏ విధమైన మార్పు వస్తుంది, యాక్యురసీ ఎలా ఉంటుంది అనేది అది దానిలో. తర్వాత బేసిక్ అకౌంటెన్సీలో మీ అందరికీ తెలుసు, హిస్టారికల్ క్లాసిఫికేషన్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నారు. అదే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ అమెరికన్ క్లాసిఫికేషన్లో వచ్చేటప్పటికీ మీకు క్యాపిటల్, లయబిలిటీస్, తర్వాత ఇన్కమ్, ఎక్స్పెండిచరు, అసెట్స్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత దాన్ని వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ దట్ క్లాసిఫికేషన్, ఈ మూడు క్లాసిఫికేషన్స్కి మీరు అదర్ నేమ్ ఏం పెట్టాలనే దాని గురించి ముచ్చటించాలి. తర్వాత గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏ అకౌంటెంట్. అంటే అకౌంటెంట్ యొక్క శ్రమను తగ్గించే చాప్టర్ ఇదే. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎంతవరకు మీరు నేర్చుకోగలిగితే అంతా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫైనలైజేషన్లో పర్ఫెక్ట్నెస్ వస్తుంది, యాక్యురసీ వస్తుంది. మీరు అది ఆ రిజల్ట్ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత తేలిగ్గా నేను అకౌంట్స్ ఫైనలైజ్ చేయగలుగుతాను అనుకుంటారు. సో దీన్ని నేర్చుకోవడం కోసం ఏ కామర్స్కి నేను నియమ నిబంధనలు లేవు. ఎనీబడీ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, నేను ఎంప్లాయర్ కెన్ లెర్న్, నేను ఎంప్లాయీ కెన్ లెర్న్, నేను నాన్ కామర్స్ స్టూడెంట్ కెన్ లెర్న్, ఎవరు పడితే వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత ఎక్కువ పార్టిసిపేషన్, ఇఫ్ యూ లైక్ ఇట్, ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్స్, యూ ప్లీజ్ అడ్వైజ్ దెమ్ టు డౌన్లోడ్ ది యాప్ అండ్ టు ఫాలో ది లెసన్స్. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎందుకు ఇస్తామంటే ఖచ్చితంగా మీరు ఏ సంస్థలో చేరినా కూడా ఓపెనింగ్ సంస్థలో చేరిన రన్నింగ్ ఆర్గనైజేషన్లో చేరతారు. రన్నింగ్ ఆర్గనైజేషన్లో చేరినప్పుడు లాస్ట్ ఇయర్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ని మీరు దీంట్లో ఈ సంవత్సరం దాంట్లో నోటిఫై చేయాలి. కాబట్టి ఏమవుతుంది ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని కనుక స్టడీ చేస్తే ఎటువంటి అసెట్స్గా గుర్తించారు, ఎటువంటి లయబిలిటీస్గా గుర్తించారు, అసలు యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఆర్గనైజేషన్ మీకు పూర్తిగా అవగాహన అయిపోతుంది. దాని తర్వాత వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ జర్నలైజేషన్. వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే జర్నలైజేషన్. తర్వాత ఏంటంటే మనకి దీంట్లో కూడా F4, F5, F6, F7, F8, F9 అనే ఒక 6 స్క్రీన్స్ ఉంటాయి. తర్వాత మీరు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో డెబిట్ తోటి స్టార్ట్ అయ్యి క్రెడిట్ తోటి ఎండ్ అవ్వటం అనేది మీకు తెలుసు, కానీ దీంట్లో అలా ఉండదు. దీంట్లో కొన్ని స్క్రీన్స్ డెబిట్ తోటి స్టార్ట్ అవుతాయి, క్రెడిట్ తోటి ఎండ్ అవుతాయి. కొన్ని స్క్రీన్స్ క్రెడిట్ తోటి స్టార్ట్ అయ్యి డెబిట్ తోటి ఎండ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు జర్నలైజేషన్లో పట్టు ఉంటుందో మీరు స్క్రీన్ ఎట్లా ఉన్నా కూడా యూ కెన్ ఆన్సర్ వెల్, యూ కెన్ ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ ఇన్ ది ట్రాన్సాక్షన్ అండ్ యూ కెన్ రికార్డ్ ఇట్. తర్వాత ఇల్లుస్ట్రేషన్ ఉంటుంది, ఇల్లుస్ట్రేషన్ విత్ డిఫరెంట్ కీస్, డిఫరెంట్గా కీస్ ఉంటుంది. దాంట్లో మీకు కీస్ని ఎలా ఆపరేట్ చేయాలో, తర్వాత మీ అంతా మీరు అబ్జర్వేషన్ ఎలా చేయాలి అకౌంటింగ్ అనేది పూర్తి నిడివిలో ఉంటుంది మీకు. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసేటప్పటికీ అడ్జస్ట్మెంట్స్, అడ్జస్ట్మెంట్స్ అంటే మీకు క్లోజింగ్ స్టాక్ కానీ ఇతర ఇతర క్రెడిట్ నోట్స్ కానీ డెబిట్ నోట్స్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఫైనల్గా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్ అకౌంట్స్ ఎక్స్ప్లెయిన్డ్, ఫైనల్ అకౌంట్స్లో మీకు మీకు బ్యాలెన్స్ షీట్ పొజిషన్ ఎలా ఉంది, తర్వాత ప్రాపర్ ట్రేడింగ్ అకౌంట్ పొజిషన్ ఎలా ఉంది, అసలు ట్రేడింగ్ అకౌంట్ వల్ల తెలిసేది ఏంటి, ఫైనల్ అకౌంట్స్లో వచ్చే అకౌంట్స్ వల్ల మనకి తెలిసిన నాలెడ్జ్ ఏంటి, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, హౌ యూ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ద మేనేజ్మెంట్ ఆర్ ది పర్సన్స్ హూ రిక్వైర్డ్ దెమ్, నరా ఫైనల్ అకౌంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిప్స్ టు ఆపరేట్ ది సిస్టమ్ స్పీడీ అండ్ యాక్యురేట్లీ, అంటే సిస్టమ్ను ఆపరేట్ చేయడం గొప్పతనం ఏం కాదు. ఏ ఒక అకౌంటెంట్ అంటే ఏ సంస్థ అయినా అతనికి ఒకటేలాగా ఉండాలి. ఆ ఒకటేలాగా ఉండాలంటే ఏం టిప్స్ మనం పాటిస్తే ఏ కొత్త సంస్థలో మనం జాబ్లోకి వెళ్ళినా పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటూ, తర్వాత ఏంటంటే ఎవరిని పక్క సైడ్ సీట్ని కూడా కోఆపరేషన్ అడగకుండా, మన సీనియర్స్ని కోఆపరేషన్ అడగకుండా మీ అంతా మీరు ఎలా చేయాలి. అట్లనే అకౌంట్స్లో మిస్టేక్స్, లెడ్జర్ పోస్టింగ్స్లో మిస్టేక్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఏ కీస్ ఆపరేట్ చేస్తే మీకు ఆ రిజల్ట్ వస్తుంది అనేది ఆ టిప్స్ చెప్తాను. తర్వాత కంక్లూజన్ అంటే ఈ విధమైన క్లాస్ వల్ల మీకు ఏమొచ్చింది అనేది కంక్లూజన్ అనేది మీరు అందరూ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే
దాని ద్వారా ఏంటంటే నేను ఏదో ఎంతో ఉత్సాహంగా పెట్టిన ఈ డెమో క్లాసు మరి మీ అందరికీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు దీనివల్ల ఇటువంటి కార్యక్రమాలు నేను ఇంకా ఫర్దర్గా చేయాలంటే మీ అందరి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది అనేది నాకు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు కంక్లూజన్లో నా కంక్లూజన్ నేను చెప్తాను, మీ కంక్లూజన్ కూడా మీరు చెప్తారు. తర్వాత ఏంటంటే ఆ కంక్లూజన్లో బెటర్ కంక్లూజన్స్, బెటర్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను వీడియో ద్వారా ప్రజెంట్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మీకు దీంట్లో యూట్యూబ్లో సాత్సికి క్లాసెస్ ఉంది, సాత్సికి క్లాసెస్ ఎవరన్నా డౌన్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మీరు ఎప్పుడైనా క్లాస్ చూడడానికి అవకాశం ఉంటుంది. నేను నాకు రన్నింగ్ నాకు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి నేను రన్నింగ్ వ్యవహారాలు చూసుకుంటూ ఎవ్రీడే వీడియో పెడతాను, ఎవ్రీడే దానికి సంబంధించిన మెటీరియల్ కూడా పెట్టేస్తూ ఉంటాను. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత అట్లనే సాత్సికి ఆన్లైన్ క్లాసెస్ యాప్లో కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు మెటీరియల్ ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. సరే చూడడానికి వచ్చినప్పటికీ మీకు సాత్సికి క్లాసెస్లో చూడొచ్చు, సాత్సికి ఆన్లైన్ క్లాసెస్ యాప్లో కూడా చూడొచ్చు. తర్వాత ఇది ఖచ్చితంగా మీరు అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని నేను మరీ మరీ అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.